నమస్కారం వార్తలకు స్వాగతం వివరాలకు వెళ్ళే ముందు ముఖ్యాంశాలు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో నాలుగో ప్యాకేజ్ ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి పెట్టుబడులను ఆకర్షించేందుకు పలు రంగాల్లో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటన బొగ్గు క్షేత్రాల్లో కమర్షియల్ మైనింగ్ కు అనుమతి అంతరిక్షయానంలో ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం మరో ఆరు విమానాశ్రయాలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడి రక్షణ రంగంలో దిగుమతులు క్రమేణా తగ్గింపు 74% ఎఫ్డీఐ పెంపు కేంద్రపాలిత ప్రాంతాల్లో డిస్కంలను ప్రైవేటీకరిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటన లాక్డౌన్ నాలుగో విడతపై మార్గదర్శకాలను విడుదల చేయనున్న కేంద్రం పలు జోన్లలో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం గోదావరీ జలాల వినియోగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు మంత్రులు అధికారులతో రేపు సమావేశం వందే భారత్ మిషన్ రెండో దశ ప్రారంభం వలస కూలీల్ని వేగంగా స్వస్థలాలకు తరలించాలని రాష్ట్రాలని కోరిన హోంశాఖ లాక్డౌన్ అమలు వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రధానమంత్రి ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు 8 రంగాల్లో భారీ సంస్కరణలు తీసుకురానున్నట్లు ప్రకటించారు. తద్వారా ఆయా రంగాలను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలు వ్యవసాయం అనుబంధ రంగాల అభివృద్ధికి నిన్న పలు కీలక చర్యలు ప్రకటించిన నిర్మలా సీతారామన్ ఈరోజు 8 రంగాల్లో కీలక సంస్కరణల్ని తీసుకొచ్చేందుకు ప్రైవేటు పెట్టుబడులు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తుల తయారీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. బొగ్గు ఖనిజ లవణాలు రక్షణ రంగంలో ఉత్పత్తులు సివిల్ ఏవియేషన్ అటామిక్ ఎనర్జీ అంతరిక్ష రంగాల్లో పలు సంస్కరణలకు నాంది పలికారు. The aspirational middle class, the rule of law which prevails, and also making sure the talent pool which exists in India makes India an attractive destination for producing for India and also for producing in India and exporting from India. So that is exactly what has been shown here, and incentive schemes are being given for these champion sectors. So we need to clearly understand the purpose with which when we talk of Atmanirbhar Bharat, it is on all these steps building India's strengths. బొగ్గు తవ్వకాలు మౌలిక వస్తువుల కల్పనకు 50,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. బొగ్గు తవ్వకాల్లో ఇక నుండి కమర్షియల్ మైనింగ్ ని ప్రోత్సహిస్తామన్నారు. బొగ్గు ఉత్పత్తికి కొత్తగా 500 బ్లాక్లని అందుబాటులోకి తీసుకొచ్చి వాటి మైనింగ్ కు ప్రైవేటు సంస్థల్ని కూడా అనుమతిస్తామన్నారు. అలాగే ఖనిజ లవణాల తవ్వకాల్లో ప్రైవేటు పెట్టుబడుల్ని ప్రోత్సహించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కమిట్మెంట్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఆనర్డ్ అండ్ వి బెనిఫిట్ ఫ్రమ్ గ్యాసిఫికేషన్ ఆఫ్ కోల్ అండ్ ఆల్సో ది కోల్ బెడ్ మీథేన్ ఆల్సో విల్ బి ఆక్షన్డ్ సో దట్ దీస్ కోల్ బెడ్స్ విచ్ ఆర్ విత్ కోల్ ఇండియా బట్ అన్టాప్డ్ ఆల్సో కెన్ బెనిఫిట్ ద కంట్రీ. కోల్ బెడ్ మీథేన్ ఎక్స్ట్రాక్షన్ also will happen through auctioning. 50,000 crores will be spent by Government of India for creating evacuation infrastructure. రక్షణ పరికరాల ఉత్పత్తిలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. రక్షణ దిగుమతుల్ని దశలవారీగా నిషేధించనున్నట్లు తెలిపారు. అలాగే రక్షణ పరికరాల ఉత్పత్తిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49% నుండి 74% పెంచుతామన్నారు. ఆర్డినెన్స్ కర్మాగారాలను కూడా స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ అయ్యేలా వాటి పనితీరుని మెరుగుపరుస్తామన్నారు. సీయింగ్ వెరీ గుడ్ లేటెస్ట్ వెపనరీ కమింగ్ ఆల్సో బట్ సమ్ ఆఫ్ దోస్ విచ్ ఆర్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా క్యాన్ బి బాట్ ఇన్ ఇండియా అండ్ దేర్ఫోర్ వి హావ్ నౌ కమ్ టు ఎ కన్క్లూషన్ దట్ we shall notify this is done with the consultation with the department of military affairs we shall notify a list of weapons and platforms which shall be not allowed for import but we shall have them bought from India so the import of this listed set of equipments shall not be allowed. విమానయాన రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పీపీపీ పద్ధతిలో మరో 6 విమానాశ్రయాల్ని అభివృద్ధి చేస్తామన్నారు.
ఏరోస్పేస్ రూట్లను కూడా హేతుబద్ధీకరించనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. అంతరిక్ష కార్యక్రమాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. అంతరిక్షయానం, ఉపగ్రహాల ప్రయోగం, ఇతర అంతరిక్ష సంబంధిత కార్యకలాపాల్లో ప్రైవేటు కంపెనీల్ని అనుమతిస్తామన్నారు. క్యాన్సర్ వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగపడే ఐసోటేప్ల ఉత్పత్తి కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో రీసెర్చ్ రియాక్టర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. అణురంగంలో స్టార్టప్లను ప్రోత్సహించడం, సాంకేతిక అభివృద్ది, ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం తదితర చర్యల్ని కూడా చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. Now, medical isotopes are increasingly used in cancer treatment. In fact, India has earned a lot of goodwill from very many countries which had India supply them these isotopes. So, absolutely for promoting welfare of humanity through affordable treatment for cancer and other diseases, we shall be establishing a research reactor in PPP mode, and that will produce medical isotopes. The next is establishing facilities in, again, PPP mode. Atomic energy is completely with the government. But here are the ways in which we are bringing in the PPP mode, establishing facilities in PPP mode to use irradiation technology, the radiation technology, for food preservation. Radiation technology, as you know, at one point in time the government also was discussing it and a lot of y'all were asking us questions. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో 5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న 3376 పారిశ్రామిక పార్కులు, ఎస్సీజెడ్ల వివరాల్ని ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్పై అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వీటికి ర్యాంకింగ్లు కూడా కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీల సంస్థల్ని ప్రైవేటీకరిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న 3వ విడత లాక్డౌన్ గడువు రేపటితో ముగియనుంది. అయితే ఈసారి 4వ విడతలో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. లాక్డౌన్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11న ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారి అభిప్రాయాల్ని తెలుసుకున్నారు. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేలా మరిన్ని సడలింపులు ఇవ్వాలని పలు రాష్ట్రాలు ఈ సందర్భంగా ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశాయి. ఇందుకు అనుగుణంగా కంటైన్మెంట్ జోన్లు, హాట్స్పాట్ల ఖరారు, ఆంక్షల అమలుపై ఈసారి రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే అవసరాలకు అనుగుణంగా రైళ్లు, దేశీయ విమాన సర్వీసులను కూడా పరిమితంగా పునః ప్రారంభించేందుకు కూడా అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. రేపట్లోగా 4వ విడత లాక్డౌన్ పై మార్గదర్శకాలను కేంద్రం జారీ చేయొచ్చని సమాచారం. తెలంగాణలో మరికొన్ని లాక్డౌన్ నిబంధనల్ని సడలించారు. ఈ రోజు నుంచి ఎయిర్ కండిషన్ షోరూంలు, ఆటోమొబైల్ దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ దుకాణాల వద్ద సందడి నెలకొంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి డాక్టర్ కె సుధాకర్ రావు అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వ్యక్తుల సంఖ్య 40కి పెరగడంతో మొత్తం కరోనా ప్రభావితుల సంఖ్య 1454కు పెరిగింది. కొద్ది రోజుల క్రితం వాహనాల ఆస్తిపాస్తుల రిజిస్ట్రేషన్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. మే 16 నుండి ఎయిర్ కండిషన్ షోరూంలు, ఆటోమొబైల్ దుకాణాలు తెరిచేందుకు అనుమతి లభించింది. కేంద్ర ప్రభుత్వం అందించిన మార్గదర్శకాలను పాటిస్తూనే కరోనా నియంత్రణకు నిరంతరం ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్లోని ఎల్బీ నగర్, మలక్పేట, చార్మినార్, కార్వాన్ ప్రదేశాల్లో కరోనా కేసులున్నాయి. వీటిని మినహాయిస్తే మిగతా ప్రదేశాల్లో కరోనా కేసులు తక్కువే. యాదాద్రి, జనగామ, మంచిర్యాల జిల్లాల్ని కరోనారహిత జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 2.38% మాత్రమే. ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి హైదరాబాద్కు వచ్చే వ్యక్తులకు క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ కె సుధాకర్ రావు, బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్, హైదరాబాద్. రానున్న వర్షాకాలంలో గోదావరి నదీ జలాల్ని సమగ్రంగా వినియోగించుకోవడంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రేపు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. గోదావరి ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. గోదావరి పరిధిలోని రిజర్వాయర్లకి నీటి తరలింపు, వినియోగంపై సమగ్ర ప్రణాళికను రూపొందించేందుకు ముఖ్యమంత్రి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సామాజిక వ్యాప్తిపై 21 రాష్ట్రాల్లోని 60 జిల్లాల్లో సామాజిక సర్వే చేపట్టింది. రాష్ట్రంలో నల్గొండ, కామారెడ్డి, జనగాం జిల్లాలు ఈ సర్వేకి ఎంపికయ్యాయి. సర్వే నిర్వహిస్తున్న హైదరాబాద్కు చెందిన జాతీయ పౌష్టికాహార సంస్థ ఎన్ఐఎన్ అధికారులు ఈ 3 జిల్లాల్లో నిన్నటి నుండి పర్యటిస్తూ ఎంపిక చేసిన 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారి నుండి రక్త నమూనాల్ని సేకరిస్తున్నారు.
జనగాం జిల్లాలో ఎన్ఐఎన్ అధికారుల బృందం ఈరోజు కాంచనపల్లి, రాఘవాపూర్, మంచుపల, లక్ష్మక్కపల్లి గ్రామాల్లో ర్యాండమ్ టెస్టుల ద్వారా 200 శాంపుల్స్ సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్ఐఎన్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఏ లక్ష్మయ్య దూరదర్శన్తో మాట్లాడుతూ, చెన్నైలో ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎన్ఐఆర్డీకి పంపిస్తున్నామన్నారు. 25వ తేదీ నాటికి రిపోర్ట్ వస్తుందని డాక్టర్ లక్ష్మయ్య తెలిపారు. ఒక 69 జిల్లాలలో ఈ స్టడీ చేయడం జరుగుతుంది. అందులో 21 స్టేట్స్ నుంచి 69 జిల్లాలో ఈ స్టడీ చేస్తున్నారు. దాని సిలసిలానే ఇక్కడ తెలంగాణలో 3 డిస్టిక్లు చేయాలని మనకు ఐసీఎంఆర్ నుంచి మా మాతృ సంస్థ ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఐసీఎంఆర్లో ఒక భాగం. సో ఆ ఐసీఎంఆర్ నుంచి మనకు ఉత్తర్వులు రావడం వల్ల ఈ జనగాం, కామారెడ్డి, నల్గొండ డిస్టిక్లలో ఈ సర్వే మొదలుపెట్టాము. సో నిన్నటి రోజు ఈ మన తెలంగాణ నుంచి మనం 1200 శాంపుల్స్ కలెక్ట్ చేయాలి. సబ్జెక్ట్స్ను ఇంటర్వ్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి రక్త నమూనాలను మనం కలెక్ట్ చేయాలి. సో ఇది వార్ఫుట్ మీద తొందరగా సర్వే జరగాలని ఒక్కొక్క డిస్టిక్లో 5 టీములు చేయటం జరిగింది. ఈ 5 టీంలో ఇప్పుడు జనగాం కూడా 5 టీములు వచ్చినాయి. నిన్న సర్వే స్టార్ట్ అయింది. సో నిన్న రోజు ఈ 5 టీములు ఒక్కొక్కరు 40-40 శాంపుల్స్ కలెక్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ 200 శాంపుల్స్. ఆంధ్రప్రదేశ్ జారీ చేసిన 203 జీవో వల్ల కృష్ణా ఆయకట్టు ఎడారిలా మారుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుని గతంలో నల్గొండ, భువనగిరి కాంగ్రెస్ ఎంపీలు సమర్థించారని ఆయన గుర్తు చేశారు. శ్రీశైలం నుండి నీటిని అదనంగా తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నాల్ని అడ్డుకోవాల్సిన బాధ్యత బీజేపీ, కాంగ్రెస్లపై కూడా ఉందని అన్నారు. 203 జీవోని ఏపీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీశైలం నుంచి నీటి తరలింపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో గురించి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు లేఖ రాసినట్లు బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఈ అంశంపై త్వరలో అపెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కృష్ణా బోర్డును ఆదేశించాలని కోరారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనివల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణానదీ జలాల్ని కాపాడడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యం చెందారని బండి సంజయ్ విమర్శించారు. ముఖ్యమంత్రి గారు దీనికి ఎందుకు సమ్మతి తెలిపాల్సి వచ్చిందో, ఎందుకు ఈ విధంగా మోసం చేసిరో, వీళ్ళ మధ్య జరిగినటువంటి లోపాయికార ఒప్పందం ఏందో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. ఇలా 2015 జూన్ 18-19 తేదీలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నీటి నియంత్రణపై కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ కార్యదర్శులు అందరూ కూడా సమావేశమై ఈ సమావేశంలో ఇంతకుముందు చెప్పిన విధంగా నిర్ణయాలు తీసుకుంటే దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించడం వల్లనే వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది. సమగ్ర వ్యవసాయ విధానంపై ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో మంత్రి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వరరెడ్డి పాల్గొన్నారు. వరి ఎక్కువగా పండించడం మూలంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కంది, ఆముదం, ఆవాలు, వేరుశెనగ, నువ్వులు, కుసుమ, ఆయిల్ పామ్ వంటి పప్పు, నూనె పంటల సాగు పెంచాల్సిన అవసరం ఉందని సమీక్షలో అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాల పంటల సరళి అవసరాల మీద అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజాప్రతినిధులు, అధికారులతో వరంగల్లో సమావేశం నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో తాగునీటి సమస్య, కోవిడ్-19 వైరస్ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలు, ధాన్యం కొనుగోళ్లు, వలస కూలీల సమస్యలపై చర్చించారు. వలస కూలీలు ఇంకా జిల్లా పరిధిలో ఎక్కడైనా చిక్కుకుని ఉంటే వారిని స్వస్థలాలకు పంపించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. అలాగే వలస కూలీల ద్వారా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు తరలింపులో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి రైతులకు లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. జూన్ తరువాత సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని వాటి కట్టడి కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. రాళ్ళు రప్పలు ఉన్న దగ్గర ఇచ్చారు, అవి మనం సరిగ్గా కట్టలేకపోయాం కాబట్టి అట్లా లేకుండా చూడమన్నారు. కలెక్టర్ గారు మీరు గౌరవ శాసనసభ్యులను తీసుకొని అది విజిట్ చేసి దాన్ని ఫైనల్ చేయండి. ఇంకోటి రోజు రోజు పంట విస్తీర్ణం పెరుగుతుంది కాబట్టి మరి భవిష్యత్తులో మనకు గన్ని బ్యాగుల ఈ సంవత్సరం మనకు గన్ని బ్యాగుల సమస్య బాగా వచ్చింది. మరి పశ్చిమ బెంగాల్ నుంచి కలకత్తా నుంచి వచ్చే గన్ని బ్యాగులు ఈ లాక్డౌన్ వల్ల ఆలస్యమైంది కాబట్టి ఈ సమస్య ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మనమే ఇక్కడ గన్ని బ్యాగుల తయారీ పరిశ్రమ రావాలి అని అనుకున్నప్పుడు తిరుపూర్ కాగజ్ నగర్ యూనిట్ వాళ్ళు గన్ని బ్యాగుల వ్యవస్థ ఇక్కడ అంటే ఇక్కడ ఫ్యాక్టరీ పెడతాం మాకు ల్యాండ్ ఇవ్వమని చెప్పారు. వాళ్ళు కొన్ని రిలాక్సేషన్ అడిగిందంటే ముఖ్యమంత్రి గారు వరంగల్లో ఇద్దాం, అది ధర్మసాగర్ దగ్గర గతంలో మనం టెక్స్టైల్ పార్క్ ల్యాండ్ అనుకున్నాం, అది వారన్న ల్యాండ్ దగ్గరే. అందుకనే ఇప్పుడే చెప్తున్నాను వరంగల్ మరి జిల్లాకు త్వరలో గన్ని బ్యాగుల పరిశ్రమ కూడా రాబోతుందనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారే ముందుగా ఎక్కడ ఇవ్వాలి అని అంటే వరంగల్ జిల్లా సెంటర్ అవుతుంది 4-5 జిల్లాలకు కాబట్టి అక్కడే ఇద్దాము. జూన్ 20 నుంచి ఆరో విడత హరితహారం ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో హైదరాబాద్ అరణ్య భవన్లో సమీక్షా సమావేశం జరిగింది. హరితహారం సన్నాహకాలు నర్సరీల్లో పరిస్థితిపై అన్ని జిల్లాల అటవీ శాఖ అధికారులతో అటవీ సంరక్షణ ప్రధానాధికారి శోభ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెంటనే అన్ని నర్సరీల్లో ఉన్న మొక్కలని మదింపు చేయాలని, చెట్ల రకాలు ఎత్తు ఆధారంగా సరఫరాకు సిద్దం చేయాలని ఆదేశించారు. జిల్లాల వారీగా లభ్యమయ్యే మొక్కల వివరాలతో నర్సరీ డైరెక్టరీని సిద్దం చేయాలన్నారు. మున్సిపాలిటీలు, పట్టణాల్లో పెద్ద మొక్కల అవసరం ఎక్కువగా ఉంటుందని, వాటిని తగిన సంఖ్యలో సరఫరా చేసే బాధ్యత ఆయా జిల్లా అటవీ అధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రధాని ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ అభియాన్లో భాగంగా భద్రాద్రి జిల్లాలో చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించారు. శిశు విభాగంలో 50,000 చొప్పున ముద్రా రుణాలు మంజూరు చేశారు. ప్రత్యేక ప్యాకేజీల్లో భాగంగా ముద్రా శిశు రుణాలపై 12 నెలల పాటు 2% వడ్డీ రాయితీ కల్పించడంపై భద్రాద్రి జిల్లా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాకు ప్రధానమంత్రి మోడీ గారి తరఫున ప్రవేశపెట్టిన ముద్రా యోజన పథకం కింద పోయిన సంవత్సరం 50,000 రూపాయల రుణం మంజూరు అయిందండి. అయితే ఈ 48 రోజులు కరోనా సమయంలో మేము ఇట్లాంటి చిరు వ్యాపారాలు ఏమీ తీసుకోకుండా ఇంటి దగ్గరే లాక్డౌన్కి పరిమితమై ఉన్నాము. కానీ 2 రోజుల క్రితం ప్రధానమంత్రి మోడీ గారు, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన ఆర్థిక ప్యాకేజీలో మాలాంటి చిన్న తరహా వ్యాపారులకి ఇచ్చిన ముద్రా లోన్ పథకం ఇచ్చిన శిశువు లోన్ కింద వచ్చిన డబ్బుల్లో 2% వడ్డీ రాయితీ అనేది ఒక పథకం ప్రవేశపెట్టారు. ఈ 48 రోజులు ఇంట్లో ఉన్న కారణంగా మేము ఈ లోన్లు ఎలా కట్టాలి, ఈఎంఐ ఎలా కట్టాలి అనే అంశం మీద ఎంతో తర్జన భర్జన పడుతున్నాము. కానీ ఈ ప్రవేశపెట్టిన పథకం శిశువు లోన్ కింద ఇచ్చిన 2% వడ్డీ మాకు ఎంతగానో ఇలాంటి సమయంలో ఉపయోగపడింది. ఇచ్చిన ఈ 2% వడ్డీ రాయితీ అనేది ఎంతో కొంత భాగం మాకు లభ్యత చేకూరుతుందని భావిస్తున్నాము. ఇలాంటి సమయంలో ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. లాక్డౌన్ ఏర్పడటం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. ఈ 45 రోజులు ఇబ్బందులు పడటం వల్ల కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి 2% శాతాన్ని వడ్డీ కింద రాయితీ ప్రకటించి 1 సంవత్సరం పాటు ఇది కట్టక్కర్లేదు అని చెప్పింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందు ముందు మిగతా ఇంకా రాయితీలు పెంచాలనేసి కోరుకుంటున్నాం. గత నేను 6 నెలల క్రితం ముద్రా లోన్ 50,000 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 1 నెల 2 నెలలు అయితే నేను కట్టాను. తర్వాత ఈ లాక్డౌన్ కారణం వల్ల మేము షాప్ తీసుకునే స్థితిలో ఉన్నప్పుడు, ఈఎంఐలు కట్టాలంటే కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి 2% రాయితీని కలిగించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతీక్ ఫౌండేషన్ తరపున యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్కు పీపీఈ కిట్లని పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే కరోనా బారిన పడకుండా ఉండగలమని తెలిపారు. త్వరలోనే థర్మల్ స్క్రీనింగ్ కిట్లను కూడా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా జిల్లా కలెక్టర్లకు అందజేయనున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరఫున 100 పీపీ కిట్స్ ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే మాకు బీబీ నగర్కి వెళ్ళి ఇక్కడ పోయే ట్రైన్స్ కానివ్వండి, మైగ్రెంట్ లేబర్ మాకేందంటే తెలంగాణలోనే బెస్ట్ కలెక్టర్ గా వారి స్టాఫ్ అంతా కూడా కష్టపడి ఎక్కువ కేసులు రాకుండా బాగా కష్టపడి చేసిండు.
ఆయన నిన్న ఒకటి కేసులు వచ్చినా సేఫ్ సైడ్ ఎందుకంటే ఈ ట్రైన్ చెకింగ్ పాటు ఫర్దర్ సేఫ్టీ కోసం ఇక్కడ పీపీఈ కిట్స్ అందజేయడం జరిగింది. ఇది గవర్నమెంట్తోనో ఎవరితోనో అయ్యే పని కాదు, ఇది మన చేతుల్లోనే ఉన్నది. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మనకు మనమే కరోనాతో కలిసి జీవించే విధంగా ఇప్పుడు నిన్న డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో అందుకని తొందర ఏదో రేపే వ్యాక్సిన్ వస్తుంది అయిపోద్దని కాదు, మనం పర్మనెంట్గా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మన చేతులు హ్యాండ్ వాష్ చేస్తూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ భారత్ పథకంలో పలు రంగాలకు చేయూత అందించడం పట్ల మెదక్ జిల్లా పరిశ్రమల యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో కష్టాల్లో పడ్డ పరిశ్రమలకు కార్మికులకు భద్రత కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఈ పథకం సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఎంతో ఊరటిచ్చిందన్నారు. అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన దేశ ఉత్పత్తులు పెద్ద మొత్తంలో పెరిగే అవకాశం ఏర్పడిందన్నారు. పరిశ్రమలు బాగుంటే కార్మికుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ వచ్చిన తర్వాత లాక్డౌన్ అయిపోయింది. సో 45 డేస్ దాటిపోయింది. అయితే మేము చాలా ఇబ్బంది పడ్డాము, ఏం చేయాలనేది కూడా మాకు తోచలేదు. ఎందుకంటే మన బిజినెస్ టోటల్లీ మార్చ్ 22 లాక్డౌన్ అయిన తర్వాత, మార్చ్ 22 తర్వాత సడన్గా లాక్డౌన్ అయిన తర్వాత మా ప్రొడక్షన్ ఏమైతే ఇయర్ ఎండింగ్ ఉందో మాకు టోటల్గా ఆగిపోయింది. సో దాంతో మేము డిస్పాచ్ చేయలేకపోయినాము. తర్వాత మా పేమెంట్స్ ఎలా వస్తుంది అనేది కూడా మాకు అర్థం కాలేదు. సో చాలా ఇబ్బందులు ఫీల్ అయినాము. కానీ లాక్డౌన్ అయిన తర్వాత మోదీ గారు ఒక ప్రకటన చేసినారు, మన ఏదైతే లోన్ ఉన్నదో దానికి మన వెహికల్ లోన్ కానీ మన కంపెనీ లోన్ తీసుకున్న దానికి కూడా 3 మంత్స్ మొరటోరియం అని పెట్టినారు. సో దాంతో కొంచెం మాకు ధైర్యం వచ్చింది. లాక్డౌన్ నేపథ్యంలో పేద ప్రజలకు ఉచిత రేషన్ బియ్యంతో పాటు రాష్ట ప్రభుత్వం 1500 రూపాయలని వారి ఖాతాల్లో జమ చేస్తోంది. బ్యాంక్ ఖాతా లేని వారికి పోస్టల్ శాఖ నేరుగా నగదు పంపిణీ చేపట్టింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సబ్ పోస్టాఫీస్ పరిధిలోని పోస్టాఫీసుల ద్వారా రాష్ట ప్రభుత్వం అందిస్తున్న నగదుని ఆధార్ ఎనేబుల్ సిస్టమ్ ద్వారా లబ్దిదారులకు అందజేస్తున్నారు. లబ్దిదారులు సామాజిక దూరం పాటించేలా పోస్టల్ శాఖ ఏర్పాట్లు చేసింది. బ్యాంకులో జమ కాని తమలాంటి వారికి నేరుగా నగదు పంపిణీ అందజేస్తున్న పోస్టల్ శాఖకు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నాకు బ్యాంక్ నుంచి ఇక్కడ చాలా మంచి కనిపిస్తుంది. ఇందులో నాకు అభ్యంతరం లేదు. నా పైసలు నేను తీసుకుని పోతున్నాను. ఆధార్ ఎనేబుల్డ్ పోస్టల్ పేమెంట్స్ అన్ని జరుగుతున్నాయి ఇక్కడ ఐపీపీబీ ద్వారా. అదేవిధంగా రేషన్ కార్డు హోల్డర్స్ కూడా 1500 రూపాయలు చొప్పున స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన రూపాయలు ఇక్కడ పోస్టాఫీస్ ద్వారా పేమెంట్. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలో 134 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల్ని ఎమ్మెల్యే రెడ్డినాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల ప్రజలకు పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. ఎదిగిన ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడం తలకు మించిన భారంగా మారిన పేద తల్లిదండ్రులకు ప్రభుత్వం చేపట్టిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు వరంగా మారాయని చెప్పారు. తెలిసిన వ్యక్తి అందుకోసం ఈ పథకం పెట్టి మనకు మీకు తెలుసో తెలియదు, పోయిన సంవత్సరం మన నియోజకవర్గంలో 5000 మంది పైన కళ్యాణ లక్ష్మి చెక్కులు అంటే సుమారు 50 కోట్లు కేవలం కళ్యాణ లక్ష్మి. మీరు కూడా ఐడియా పెట్టుకోండి. ఇంకా ఈ సంవత్సరం ఇంకో 10 ఎక్కువనైతే ఆ విధంగా ఒక నియోజకవర్గం 50 కోట్లు అంటే 119 నియోజకవర్గాలు ఇంకా జనాభా ఎక్కువ ఉన్నా కానీ ఎక్కువ పెళ్లిలే ఉంటాయి. ఆ విధంగా 5000 కోట్లు కేవలం కళ్యాణం. మనం గ్రహించాలి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది.
కరోనా సంక్షోభ సమయంలో భారత్ని ఆదుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా ముందుకొచ్చింది. వెంటిలేటర్ల కొరత ఎదుర్కొంటున్న భారత్కు అవి సరఫరా చేయడానికి అంగీకరించింది. క్లిష్ట సమయంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధ మాత్రలను పంపి తమను ఆదుకున్న భారత్కు ప్రత్యుపకారం చేయడంలో భాగంగా వెంటిలేటర్లు అందిస్తామని ప్రకటించింది. భారత్కు వెంటిలేటర్లను అందిస్తామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో అన్ని దేశాలు కలిసి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మోదీ ట్వీట్ చేశారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడానికి చేపట్టిన వందే భారత్ సముద్ర సేతు మిషన్ రెండో విడత కార్యక్రమం ఇవాళ ప్రారంభమైంది. వందే భారత్ మిషన్ రెండో విడతలో 31 దేశాల నుంచి భారతీయుల్ని స్వదేశానికి తీసుకురానున్నారు. ఇందుకోసం 141 విమానాలను ఉపయోగిస్తారు. తొలి విడతలో 64 విమానాల ద్వారా 12,000 మందిని స్వదేశానికి తీసుకొచ్చారు. రెండో విడతలో 32,000 మందిని స్వదేశానికి చేర్చడానికి ప్రణాళిక రూపొందించారు. ఇది తొలి విడత కంటే 2.5 రెట్లు ఎక్కువ. అమెరికాతో పాటు ఆస్టేలియా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, రష్యాతో పాటు పలు దేశాలని వందే భారత్ రెండో విడతలో చేర్చారు. ఆపరేషన్ సముద్ర సేతు రెండో దశలో భాగంగా మరింత మంది భారతీయుల్ని తరలించడానికి నేవీ సన్నాహాలు మొదలుపెట్టింది. తొలి దశలో ఐఎన్ఎస్ జలాష్ మగర్ నౌకల ద్వారా మాల్దీవుల నుంచి 900 మందిని తరలించిన నేవీ మరో 588 మందిని స్వదేశానికి తీసుకురానుంది. కాగా కరోనా నేపథ్యంలో స్వదేశానికి రావడానికి ఎన్ఆర్ఐలు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకు వివిధ దేశాల్లో ఉంటున్న 188,646 మంది భారతీయులు స్వదేశానికి రావడానికి దరఖాస్తు చేసుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు వలస కూలీని వారి స్వస్థలాలకు చేర్చే కార్యక్రమాన్ని వేగిరపరచాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. వలస కూలీల నమోదుపై అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. జాతీయ వలస కూలీల సమాచార కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఎన్ఎంఐఎస్కు కూలీల సమాచారం పంపాలని రాష్ట్రాలకు సూచించారు. ఈ మేరకు ప్రత్యేక నియమ నిబంధనల జాబితాను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11 లక్షల మంది వలస కూలీల్ని శ్రామిక్ రైళ్ల ద్వారా స్వస్థలాలకు చేర్చినట్లు తెలిపింది. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు 932 శ్రామిక రైళ్లు నడిపినట్లు వెల్లడించింది. ప్రతిరోజు 100 శ్రామిక రైళ్లను నడిపేలా రైల్వే శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. భారత్లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 3,970 పాజిటివ్ కేసులు, 103 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 85,940కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా బాధితుల్లో 30,153 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. మరో 53,035 మంది చికిత్స పొందుతున్నారు. ప్రపంచ దేశాల్లో కరోనా కేసుల పరంగా భారత్ 11వ స్థానంలో ఉంది. తమిళనాడు, మహారాష్టలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తమిళనాడులో ఒక్కరోజే 434 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 10,000 మార్కు దాటేసింది. జమ్మూకాశ్మీర్లోని బడ్గాం జిల్లాలో పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదుల రహస్య స్థావరం గుట్టుని భద్రతా బలగాలు ఈరోజు ఉదయం రట్టు చేశాయి. బుడ్గాం జిల్లా బధానే ప్రాంతంలో జుహూర్ బని అనే ఉగ్రవాది లష్కరే తోయిబా రహస్య స్థావరం నిర్వహిస్తున్నాడు. భద్రతా బలగాలు ఈ ఉదయం దాడి చేసి ఉగ్రవాదుల రహస్య స్థావరంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. జుహూర్ వనీ లష్కరే తోయిబా ఉగ్రవాది యూసుఫ్ ఖాంట్రూకు సన్నిహితుడని ఆర్మీ విచారణలో తేలింది. ఈ రహస్య స్థావరం జహూర్ ఇంటికి సమీపంలో అతని స్థలంలోనే ఉంది. జహూర్కు ఉగ్రవాదులకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నాడని విచారణలో తేలింది. వాతావరణ విషయానికి వస్తే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలితో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకి ఒక్కసారిగా కురిసిన వర్షంతో కొంత ఉపశమనం లభించినట్లయింది. హైదరాబాద్లోని ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, కోఠి, బేగంబజార్, అబెట్స్, హిమాయత్ నగర్, సరూర్ నగర్, మలక్పేట, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ఈదురుగాలితో కురిసిన భారీ వర్షంతో చెట్లు నేలకూలాయి. వర్షపు నీరు, రోడ్లపై పడిపోయిన చెట్లను తొలగించేందుకు జీహెచ్ఎంసీకి చెందిన డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. కాగా క్యూములోనింబస్ మేఘాల వల్ల రాష్టంలో అక్కడక్కడా వర్షం కురుస్తోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్గా మారే అవకాశం ఉందని తెలిపింది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో 4వ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి పెట్టుబడులను ఆకర్షించేందుకు పలు రంగాల్లో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటన. బొగ్గు క్షేత్రాల్లో కమర్షియల్ మైనింగ్కు అనుమతి, అంతరిక్షయానంలో ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం, మరో 6 విమానాశ్రయాలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడి. రక్షణ రంగంలో దిగుమతులు క్రమేణా తగ్గింపు, 74% ఎఫ్డీఐ పెంపు,
కేంద్రపాలిత ప్రాంతాల్లో డిస్కంలను ప్రైవేటీకరిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటన. లాక్డౌన్ నాలుగో విడతపై మార్గదర్శకాలను విడుదల చేయనున్న కేంద్రం పలు జోన్లలో మరిన్ని సడలింపులిచ్చే అవకాశం. గోదావరి జలాల వినియోగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు, మంత్రులు అధికారులతో రేపు సమావేశం. వందే భారత్ మిషన్ రెండో దశ ప్రారంభం. వలస కూలీల్ని వేగంగా స్వస్థలాలకు తరలించాలని రాష్ట్రాలని కోరిన హోంశాఖ.